భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అసుపాక గ్రామంలో షేక్ ముస్తాంబి అనే మహిళ ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఉన్న ఇల్లు కాలిపోయి దిక్కుతోచక ఆర్థికంగా సతమతమవుతున్న ఆమె కుటుంబ పరిస్థితిని తెరాసా సీనియర్ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మెచ్చ వెంటనే స్పందించి బయట కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. కాగా ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఆదేశం మేరకు బయట కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే తనయుడు మెచ్చరాము, మేనల్లుడు తాటి ప్రదీప్ మరియు మెచ్చరఘు. తక్షణ సాయంగా వంట సామాగ్రి, బియ్యం, పచారీ సామాగ్రి, చీరలు, దుప్పట్లు సాయం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు త్వరలో మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మోహన్ రెడ్డి, చంద్రమోహన్, వెంకటేశ్వరరావు, మండల సెక్రటరీ వెంకన్నబాబు, ఉద్యమ నాయకులు ముబారక్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు అయిపోయి.